భూమి నుండి పొట్ట చేత పట్టుకుని ఈ దేశానికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ బ్రతకడానికి వచ్చినటువంటి మా వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి ఉద్యోగాలకు అవకాశం ఇచ్చినటువంటి అమెరికా నేల తల్లికి కూడా నేను నమస్కరిస్తూ, మరి ఇటువంటి పెద్దవాళ్ళని ఈరోజు మన కమిటీ వాళ్ళు తీసుకొచ్చి మనందరికీ మంచి మాటలు మిగతా మంచి మంచి విషయాలు నేర్పిస్తున్నందుకు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా ఈసీ టీం అంతా ఎంత కష్టపడి
హ్యావ్ క్రియేటెడ్ ఏ ట్రెమెండస్ ఈవెంట్. ఎంతో చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు అంతా వెనకమాల చూడొచ్చు మణిశర్మ గారి లైవ్ మ్యూజిక్. అండ్ ఇక్కడ లాస్ట్ 3 మంత్స్ నుంచి ఎన్నో మంచి మంచి కాంపిటీషన్స్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ ఈరోజు ఇక ఈ స్టేజ్ మీద వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేసుకోవడం జరిగింది. ఇండియా నుంచి పొలిటీషియన్స్, సాహితీవేత్తలు మరియు ఎంతోమంది మూవీ యాక్టర్స్ అంతా ఈరోజు ఇక్కడ రావటం, ఈ ఈవెంట్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ మై ఈసీ టీమ్, ది డిడ్ ఎ ట్రెమెండస్ వర్క్. ఇంత మంచి ఈవెంట్ జరగడానికి కారణం ఇక్కడ ఉన్న మా ఈసీ టీమ్ అంతా. థ్యాంక్ యూ. ఎంతోమంది పెద్దలు పిలిచేశారు. నిన్న వేదిక చూశాను నేను ఫస్ట్ టైం. ఆ పెద్ద ప్రెసిడెంట్లందరినీ, మాజీ ప్రెసిడెంట్లందరినీ ఫాదర్లు వేదిక మీద గౌరవించారు. మంచి సాంప్రదాయం కదా, చాలా సంతోషం ఉంది నాకు. ఇద్దరు వాళ్ళందరూ ఎంతో కృషి చేశారు. ఇంకో అదృష్టం ఏంటంటే నాకు మీకు చాలా మంది తెలియదు, ఈరోజు ఇంత బ్రహ్మాండంగా వేడుకలు సంతోషంగా చేసుకుంటున్నామంటే 40-50 సంవత్సరాల క్రితం మన పెద్దలు వేసినటువంటి పునాది అని చెప్పి మీరందరూ గుర్తించవలసిన అవసరం ఉంది. జరుపుకున్న ఈ టీడబ్ల్యూడీసీఎస్ 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా అందరంగా వైభవంగా జరుపుకున్నాం. నిన్న బ్యాంక్వెట్ నైట్కి దాదాపు 1500 మంది 2000 మంది దాకా వచ్చారు. ఇవాళ మెయిన్ డే ఈవెంట్కి ఇటువంటి నో ద క్రౌడ్ హౌస్ఫుల్ ఈవెంట్, బయట క్రౌడ్ చాలామంది పాటియోలో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. విడిట్ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్స్ నిన్న ఇవాళ 2 డేస్. ఫుడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. 50 రకాల వంటకాలతో వచ్చిన అతిథులందరికీ బ్రహ్మాండమైన భోజనాన్ని సర్వ్ చేశాము. అలాగే ఫైనల్ మెగా ఈవెంట్ మణిశర్మ గారి మ్యూజికల్ నైట్ ఈవెంట్ ఎంజాయ్ చేస్తున్నాము. ఎంతోమంది ప్రేక్షకులు మేము చేస్తున్న ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో నాకు నా వైఫ్కి డాక్టరేట్ ఎన్నో చేశాను. ఇదే రోజున ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు తర్వాత వాడు ఫోన్ చేసి నేను రావాలి అన్నాను. లేదు సార్, నేను ఇలాగ అమెరికా వెళ్తున్నాను, సారీ ఇవ్వాలి చదువుతా అని చెప్పగానే నో ఇష్యూ, మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరు వచ్చినా కూడా నన్ను వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే కృష్ణ మాప గారిని సందర్భంగా నేను ఈరోజు దాదాపు 5000 మందితో ఈ కాన్సర్ట్ చేసుకుంటున్నాము. అంటే 2 రోజుల పండుగ ఎంత అద్భుతంగా జరిగిందో ఇక్కడ డిఎంబీలో, అంటే వాషింగ్టన్ డీసీ, మేర్ల్యాండ్, వర్జీనియా ఉన్న ఈ రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ ఎంజాయ్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా 50 ఏళ్ళ ఘనచరిత్ర ఉన్న ఈ ఆర్గనైజేషన్కి నేను కూడా డైరెక్టర్గా ఉండటం కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా కృష్ణ ల్యాం గారి ఆధ్వర్యంలో, వారి కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ కనులో పండుగ చాలా అద్భుతంగా జరిగింది. అదేవిధంగా తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న ఈరోజు జీడబ్ల్యూటీసీఎస్ 50th సెలబ్రేషన్స్ జరపడం జరిగింది. ఇలా ఎప్పుడూ చెయ్యలే రీతిలో మేము నిన్న బ్యాంక్వెట్ ఈరోజు కన్వెన్షన్ చేశాము. చాలామంది వచ్చారు, చాలామంది ఎంటర్టైన్ అయ్యారు. ఫుడ్ చాలా అన్ని 50 వెరైటీస్లో పెట్టి అన్నీ చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఆల్రౌండర్, చాలా తక్కువ మంది హీరోయిన్స్ అన్ని పాత్రలు చేయగలరు. హై వాషింగ్టన్ డిసి. యాక్చువల్గా చాలా అమాయకంగా చేస్తారు కదా చాలా. సో మన చేయించవరైనా చంపి నరికి బ్లడ్ పోస్ట్ అలా అయితే ఎలా ఉంటుందని ట్రై చేస్తాను.
చేశాడు. సో మహేష్ కన్నా దాదాపు 3 నుంచి 4 వేల మంది దాకా నిన్న సెప్టెంబర్ 27th and 28th 2 రోజులు వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఎంతోమంది కల్చరల్ పార్టిసిపెంట్స్ కానీ సెలబ్రిటీస్ కానీ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎవ్రీవన్ తెలుగు కమ్యూనిటీ డీసీ వర్జిన్ మేర్లాండ్లో ఉన్న వాళ్ళందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. వీఆర్ సో హ్యాపీ ఫర్ ఇట్ అండ్ వీఆర్ హ్యాపీ దట్ ఆల్ అవర్ ఈసీస్ హార్డ్ వర్క్ హ్యాస్ బీన్ వెరీ ఫ్రూట్ఫుల్. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన మా దాత అందరికీ థ్యాంక్ యూ. అలాగే తెలుగు ప్రజలందరూ, గ్రేటర్ వాషింగ్టన్ ఏరియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలందరూ ఇచ్చేసినందుకు వారికి స్పెషల్ థ్యాంక్ యూ. విజయవంతం చేయడానికి పనిచేసిన మా కార్యవర్గానికి, అలాగే చైర్స్కి, కో చైర్స్కి స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే మా వెనక ఉండి నడిపించి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి క్రియాశీలక పాత్ర పోషించిన మా ప్రెసిడెంట్ కృష్ణారాం గారికి స్పెషల్ థ్యాంక్ యూ. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం 50 సంవత్సరాల క్రితం ఎందరో మహానుభావులు స్టార్ట్ చేసిన ఈ సంస్థను, ఆ పరంపరను కొనసాగిస్తూ వాళ్ళందరి సహకారంతో, వాళ్ళందరి ఆశీస్సులతో ఈ 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 27వ తేదీ బ్యాంక్వెట్ కార్యక్రమాల్లో పూర్వ అధ్యక్షులను సన్మానం చేసుకోవడంతో పాటు వివిధ కళాకారులు, నిష్ణాతులైన వారికి సంస్కరించుకున్నాము. దాంతోపాటు నిన్న బ్యాంక్వెట్లో అంగరంగ వైభవంగా డిన్నర్ కార్యక్రమం జరిగింది. ఈరోజు 28వ తేదీ మార్నింగ్ శ్రీనివాస కళ్యాణంతో మొదలయ్యి శ్రీ మణిశర్మ గారి షోతో ఈ ప్రోగ్రాం కంప్లీట్ అవుతుంది. దీని వెనకాల ఎంతోమంది మహామహుల కృషి ఉంది. వాళ్ళందరికీ
మేము ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ ఎవరి వన్ అటెండర్ ప్రతి ఒక్కరికి పేరు పేర ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. 2-3 రోజుల నుంచి మేము చాలా ఘనంగా బాగా చేసుకుంటున్నాము 50 ఇయర్స్ వార్షికోత్సవాలందరూ. ఈరోజు ఇంత బాగా చేసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు చాలా కృషి పెట్టారండి. ఒక 1-2 మంత్స్ నుంచి చాలా చాలా కష్టపడ్డారు. మా కార్యకర్తలే కాదు, ఎంతోమంది దాతలు కూడా మాకు చాలా విరాళములు ఇచ్చారు. సో అందరికీ చాలా చాలా ధన్యవాదములు. అండ్ అందరూ మా వచ్చిన ఈవెంట్కి వచ్చినందుకు చాలా సంతోషం. మేము ఇలాంటివి ముందు ముందు ఇంకా బాగా చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా నా ఎదురుగా ఉన్నటువంటి టీ మీడియా మిత్రులకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి తెలుగు ప్రాతిపదికగా తెలుగుని ధ్యానిస్తూ తెలుగుని శ్వాసగా ఉన్నటువంటి తెలుగు జాతి మనది వృత్తి ఉపాధిరీత్యా ఇక్కడికి వచ్చినా కూడా 5 దశాబ్దాల నుంచి ఈ ప్రస్థానాన్ని కొనసాగించిన ఎందరో మహానుభావులు అందరికీ శిరస్సు వంచి వాదాభివందనం చేసుకుంటూ ఈ పరంపరను ఈ స్ఫూర్తిని మరొక 50 సంవత్సరాలు తీసుకెళ్లడానికి కృష్ణగారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు కన్నుల పండుగగా ఉంది. తెలుగు వారి వైభవం అనే క్యాప్షన్తో జరిపినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభ్యులకు దాతలకు శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ